శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ సంఘటన అందరినీ షాక్కు గురిచేసింది. ఓ వ్యక్తి తుపాకీతో చొక్కాపై రక్తంతో అందరినీ హడలెత్తించాడు. అతన్ని చూసి స్థానిక జనం భయంతో వణికిపోయారు. తర్వాత ఏం జరిగిందని పోలీసులు ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు ప్రదీప్ స్వైన్. కాంబేశ్వరి ట్రావెల్స్ లో ప్రయాణిస్తూ శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాంలోని ఓ హోటల్ దగ్గర దిగాడు. అందరికన్నా ముందుగా తనకే ఆర్డర్ ఇవ్వాలని హుకుం జారీ చేశాడు. అయితే అక్కడ ఇతగాడిని హోటల్ సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. దీంతో కోపం చెర్రెత్తుకొచ్చింది. నన్నే పట్టించుకోరా అంటూ జేబులోంచి గన్ తీశాడు. పనిలో పనిగా ఓ బుల్లెట్ కూడా అందులో వేసి లోడ్ చేశాడు. వెంటనే ఫుడ్ ఇస్తారా చస్తారా అంటూ హోటల్ సిబ్బందిని బెదిరించి నానా హంగామా చేశాడు. కాల్ చేస్తానంటూ బెదిరింపులకు దిగడంతో అక్కడున్న వాళ్లంతా భయంతో పరుగులు తీశారు. అయితే అక్కడే ఉన్న బస్ కండక్టర్ అతన్ని వారించే ప్రయత్నం చేశాడు. దాంతో కండక్టర్తో ప్రదీప్ స్వైన్ వాగ్వాదానికి దిగాడు. అతన్ని వారించే క్రమంలో చివరికి కండక్టర్కు గాయాలయ్యాయి. ప్రయాణికులతో పాటు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాసేపు అక్కడ ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. హోటల్ దగ్గర తుపాకీతో హంగామా చేస్తున్న ప్రదీప్ స్వైన్ చేష్టల్ని కొందరు ప్రయాణికులు సెల్ఫోన్లో వీడియో తీశారు. మరికొందరు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రదీప్ నుంచి గన్ స్వాధీనం చేసుకున్నారు. అన్ని కోణాల్లో అతన్ని విచారిస్తున్నారు. మెంటల్ కండిషన్ని పరిశీలించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. మొత్తానికి ప్రదీప్ స్వైన్ ఎందుకు తుపాకీ పట్టుకుని తిరుగుతున్నాడు, ఒడిశాలో అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఏపీకి ఎందుకు వస్తున్నాడు అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.